ఎవరు అధికారంలో ఉంటే గనులు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. గనులు మనం లీజుకి తీసుకున్నా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనుషులకి ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళకి లంచాలు ఇచ్చేయాలి. ఇది దాదాపుగా గత 20-30 ఏళ్ళ నుండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాష్టికం. కాకపోతే ఇప్పుడు పత్రికలు బట్టలెప్ప తీసుకుని ఏదో ఒకవైపుకుంటున్నాయి కాబట్టి ఇందువల్లనన్న కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో ఇప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశం జనసేనలకు వెళ్ళిపోయినటువంటి నాయకుల కారణంగా అక్కడ ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మాగుంట తెలుగుదేశంతో టచ్లో ఉన్నారు, అట్లాగే బాలశౌరి వెళ్ళిపోయారు, ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి గనుల్ని టార్గెట్ చేశారన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత కావ్యకృష్ణారెడ్డి గత ఏడాది రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో టీడీపీకి విరాళం ఇవ్వగానే వాళ్ళ రోడ్ మెటల్ క్వారీల్లో తనిఖీలు చేయించి 142 కోట్లు జరిమానా విధించారు. సత్యా జిల్లా మడకశేర గుడిబండ మండలాల్లోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సోదరులకు చెందిన 4 గ్రానైట్ లీజులో తనిఖీలు చేయించి 25 కోట్లు అపరాధ రుసుము విధించారు. అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా కొనసాగిన బాచిన కృష్ణ చైతన్య గత డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వెంటనే ఆయన లీజులో తనిఖీలు చేసి ఉల్లంఘనలు జరిగాయంటూ జరిమానా వేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ళు మండలం వేమకల్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్ మెటల్ క్వారీలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఓసారి అనంతపురం గనుల శాఖ ఏడీ బృందం ఎమ్మెల్యే క్వారీలో తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రావడంతో వెందరగాల్సి వచ్చింది. ఆయన ఇటీవల వైకాపాకు రాజీనామా చేయగానే వాణిజ్య పనుల శాఖ అధికారులు క్వారీలో తనిఖీలు చేశారు. మార్టూరు బల్లికోర్వా పరిధిలోని 10 గ్రానైట్ మిల్లుల్లోని తనిఖీలు చేసేందుకు అధికార బృందాలు జనవరి 30 వెళ్ళాయి. వీళ్ళ వెంట అధికార పార్టీకి చెందిన వాల్తేరు వాసు అనే వ్యక్తి ఉండటం, ఆయన ఫోన్లో అధికారులు తనిఖీ చేయాల్సిన మిల్లుల వివరాలు చూపడంతో మిల్లుల యజమానులు ఆయన అడ్డుకున్నారు. ఇదేం పత్తని మాజీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రశ్నించి చివరికి ఆ మిల్లుల యజమానులపైన కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇది ఇట్లా వేధిస్తున్నారని ఈనాడు రాసింది. వెరీ గుడ్, కరెక్ట్, మంచి వార్త. ఇది తెలియాల్సిన అంశం కూడా. కాకపోతే సేమ్ 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలకు అప్పుడు ఎందుకు వెళ్ళారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొట్టిపాటి రవికుమార్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అదే కదా, అట్లాగే సిద్ధారాఘవరెడ్డి లాంటి వాళ్ళని ఎట్లాగ వేధించారు? తెలుగుదేశం పార్టీ కూడా అదే పనిచేసింది. గనులు అనేటువంటి వాటిని, అంటే వ్యాపారాలు, గనులు, ఇవి ఒక దాన్ని ఏమంటారు, బెదిరింపులకి బ్లాక్మెయిలింగ్కి కేంద్రాలుగా మారుతున్నాయి.